మంచిర్యాల జిల్లా నన్నేల మండలం కోసంపేట గ్రామం బీజేపీ కార్యకర్త సీతారాం అనే గిరిజన యువకుని యొక్క 70 మామిడి చెట్లను నరికిన సంఘటన స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనంపేట గ్రామంలో సీతారాం అనే ఒక గిరిజన యువకుడు, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే ఉద్దేశంతో ఒక సమావేశంలో, ఏదైతే పోడు భూములకు సంబంధించిన కమిటీ ఏర్పాటు సమావేశంలో కమిటీలో చదువుకున్న వాళ్ళు ఉండాలని ప్రశ్నించినందుకు ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు సీతారాం అనే రైతు 2 సంవత్సరాల కింద తను 70 మామిడి చెట్లు పెట్టుకున్నాడు ఈ తోటల. ఈ 70 మామిడి చెట్లు ఆ రోజు రాత్రి వచ్చి ఈ చెట్లను నరికేసిండ్రు. కేవలం ప్రశ్నించినందుకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎక్కడ చూసినా బెల్లంపల్లి నియోజకవర్గంలో గుండాయిజానికి పాల్పడుతుండ్రు, రౌడీయిజానికి పాల్పడుతుండ్రు. బీజేపీ కార్యకర్తలను బెదిరించి బీజేపీ కార్యకర్తలే ఆఖరికి చెట్లను కూడా చూడకుండా నరికి పడేసారు 70 మామిడి చెట్లు. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ సిఐ దృష్టికి తీసుకెళ్లి దాదాపు 15 రోజులైంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఈ పని ఎవరు చేసినారు, ఈ చెట్లను ఎవరు నరికినారు అనేది కూడా తెలియదట. వాళ్ళు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్